సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఆయన్ని వాడిపడేస్తున్నారు యాక్చువల్గా ఎవడో ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే సల్మాన్ చంపేస్తా ఉన్నారట ఇదేంటంటే బిష్ణోయ్ గ్యాంగ్ పాయింట్ని అడ్డం పెట్టుకుని బిష్ణోయి గ్యాంగ్ని బద్నామం చేయడానికి లేదు బిష్ణో గ్యాంగ్కి ఐదు వందల కోట్లు ఇస్తాను లేదా సల్మాన్ ఖాన్ ఆస్తంత రాసిస్తానన్నా సరే అతను చంపుతాననే ఉంటుంది వాళ్ళు అడిగినటువంటి డిమాండ్ అలా క్షమాపణ చెప్పాలని ఏది ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు జ కృష్ణ జింకల వేట తప్పు అని చెప్పినా సరే వెళ్ళి మరీ వేటాడటం కావాలని చెప్పి వేటాడటం మొదటిసారి చెప్పినప్పుడు తప్పు అన్నప్పుడే ఆగాలి వాళ్ళు ఉద్యమిస్తుంటే ఏం పీక్కుంటారు పీక్కోండి అన్నట్టు మళ్ళీ వెళ్ళి కాల్చడం అక్కడికి మళ్ళీ ఉద్యమం చేసినా పట్టించుకోకూడదు మూడోసారి వెళ్ళి కాల్చడం ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన బెయిల్ మీద అన్నీ వచ్చి ఈరోజు వరకు ఆ కేసుకి పూర్తి కానివ్వకుండా లీగల్ లిటిగేషన్స్తో తన లాయర్ల ద్వారా కథ నడుపుతూ ఉండటం దాని వల్లనే జరగటం అందుకు మద్దతు ఇచ్చినటువంటి ఏదో సల్మాన్ ఖాన్కి అండగా నిలబడ్డ సిద్ధికి వచ్చే తర్వాతన ఇప్పుడు ఎవరో ట్రా ట్రై చేస్తున్నట్టు అంటే బిష్ణో గ్యాంగ్ని అడ్డం పెట్టి ఐదు కోట్లు డిమాండ్ చేసినట్టున్నారు ఇప్పుడు సల్మాన్ ఖాన్కి సెక్యూరిటీ దీంతో పెంచుతారు